चिल्ड्रन गुड मॉर्निंग एम చేస్తున్నారు ముందు రోజు చెప్పిన లెసన్ చదువుకుంటూ ఉన్నారా బుక్స్ తీసి ఆ ఏం లెసన్ అయ్యింది మనకి రైతు సోమరిపుత్రుడు అయ్యింది కదా బాగుందా కదా ఆ దాని నుంచి ఏం నేర్చుకున్నారు ఆ పాఠం నుంచి మీరు ఏం నేర్చుకున్నారు సోమరితనంతో ఉండకూడదు అని నేర్చుకున్నారు అవునా పని చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది కదా పనిచేసుకోకుండా ఉంటే ఏం ప్రయోజనము ఉండదు ఉపయోగం ఉండదు అవును కదా అలా తెలుసుకున్నారు కదా రామయ్య తన కొడుకుల్ని మార్చుకుంటాడు రామయ్య కొడుకులు ఎలా అవుతారు గొప్ప ధనవంతులు అవుతారు కదా చాలా బాగుంది కదా కథ ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ జీవించాలి పని చేసుకోకుండా సోమరితనంతో ఉండకూడదు ఏ పని చేసుకోకుండా ఉంటే అనారోగ్యాలు వస్తాయి ఆరోగ్యము పాడవుతుంది పని చేసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాము అలాగే ధనం కూడా వస్తుంది అంటే డబ్బులు కూడా వస్తాయి మనం జీవించాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే పని చేసుకోవాలి పని చేసుకుంటే సోమరితనం ఉండదు కదా ఇదే కదా మనం నేర్చుకుంది ఇప్పుడు ఏ పండుగలు అంటే మీకు ఇష్టము మీకు తెలిసిన పండుగల పేర్లు చెప్పండి కొన్ని ఆ yes దీపావళి ఇంకా వినాయక చవితి దసరా సంక్రాంతి ఉగాది శ్రీరామనవమి కృష్ణాష్టమి ఇంకా ఇలాంటివే ఇంకా ఏమున్నాయి ఇలా రకరకాల పండుగలు చేసుకుంటాము ముక్కోటి ఏకాదశి నాగుల చవితి రకరకాల పండుగలు ఉన్నాయి కదా ఎంతో సంతోషంగా చేసుకుంటాము ఈ పండుగలని అయితే పూలతో చేసుకునే పండుగ ఉంది ఒకటి అదేంటో గుర్తించండి కనుక్కోండి ప్రతిరోజు పూలు తీసుకొచ్చి చేస్తాము పూలతో చేస్తాము ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ అందరూ ఆడవాళ్ళు బాగా పట్టు చీరలు మంచి మంచి నగలు ధరించి పట్టు చీరలు కట్టుకొని అలంకరించుకొని బాగా ఎంతో ఆనందంతో సంబరంగా చేసుకుంటారు ఏ పండుగ అప్పుడే దేవి నవరాత్రులు కూడా మొదలవుతాయి అమ్మవారికి 9 రోజులు 9 రకాల అలంకారాలు చేసి పండుగ ఎంతో ఆనందంగా చేసుకుంటారు ఎక్కువ హాలిడేస్ వస్తాయి మీకు ఏం పండుగ అది దసరా ఏం పండుగ ఉంది ఆ రోజుల్లో ఎక్కువ పూలతో చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ ఎస్ ఇప్పుడు మనం ఈరోజు బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం లెసన్ 4 బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ ఎంతో ఆనందంగా చేసుకుంటారు అందరూ బతుకమ్మ పండుగ అంటేనే సంబరం బతుకమ్మ పండుగ అంటేనే సంబరం అంటే ఆనందం అన్నమాట ఎంతో ఆనందంగా చేసుకుంటారు ప్రతి పల్లెలో పట్టణాలలో నగరాలలో ఎక్కడ చూసినా ఈ పండుగ వాతావరణం కనిపిస్తుంది మనకి బతుకమ్మ పండుగ వచ్చే టైంకి ఈ పండుగ వస్తుంది అనగానే మన తెలంగాణ ఆడపడుచులు అందరూ వాళ్ళ పుట్టింటికి చేరుకుంటారు ఈ పండుగ వస్తుందంటేనే ఇళ్లల్లో హడావుడి మొదలవుతుంది ఈ పండుగ కోసం ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుందా బతుకమ్మ పండుగ అని ఈ పండుగ తెలంగాణ ప్రజలకు ఎంతో ఇష్టమైన పండుగ ఈ బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా చేశారు బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా మారింది రకరకాల పూలతో బతుకమ్మలను తయారు చేసి అమ్మవారిని గౌరీమాతని కీర్తిస్తూ ఎంతో ఆనందోత్సాహాలతో చేసుకుంటారు బతుకమ్మ పండుగను అవునా ఇంట్లో అమ్మవాళ్ళు చేస్తూ ఉంటారు కదా చాలా పూలు ఇంటి ముందు ఉన్న పూలన్నీ చెట్లకు ఉన్న పూలు కోసుకొని వచ్చి చేస్తారు మీరు హెల్ప్ చేస్తూ ఉంటారా మమ్మీకి మరి గుడ్ అలా హెల్ప్ చేయాలి మమ్మీకి అయితే ఈ పండుగ మొదట పల్లెల్లో పుట్టింది ఫస్ట్ ఈ పండుగ గ్రామీణ ప్రజల పండుగ ఇది జానపదుల పండుగ బతుకమ్మ పండుగ ఫస్ట్ పల్లెటూళ్ళల్లో పుట్టింది తర్వాత ఆ పండుగ
పట్టణాలకు వచ్చింది. పట్టణాలలో ఉండే ప్రజలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత పట్టణాల నుంచి నగరాలకు వచ్చింది. నగరాలలో ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటున్నారు. తర్వాత ఈ పండుగ విదేశాలకు కూడా పాకింది. దేశ విదేశాలకు కూడా వెళ్ళిపోయింది. అంటే అబ్రాడ్ వెళ్ళుంటారు కదా మన రిలేటివ్స్, మన ఆడవాళ్ళు, అక్కడ కూడా ఈ పండుగని చేసుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళ జీవితాలలో ఈ బతుకమ్మ పండుగ మమేకమైపోయింది అన్నమాట, కలిసిపోయింది. అక్కడ అమెరికా ఇట్లా వేరే దేశాలకు వెళ్ళుంటారు కదా మన వాళ్ళు, అక్కడ కూడా ఈ బతుకమ్మ పండుగని చేసుకుంటారు. ఎంతో ఆనందంతో చేసుకుంటారు ఈ పండుగని. ఈ పండుగ సమయంలో తెలంగాణ మొత్తం ఆకుపచ్చగా ఉంటుంది. బాగా పచ్చని చెట్లు, ఆ చెట్లకి పూలు, చూడటానికి ఎంతో బాగుంటుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ప్రకృతి మాత చీర కట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట. అది ఎటువంటి వాతావరణము, వర్షాకాలము ముగుస్తూ శీతాకాలము ప్రవేశిస్తున్న సమయం అన్నమాట. వర్షాకాలము పడి ఆ మాసం అయిపోతూ ఉంటుంది, ముగుస్తూ ఉంటుంది. ఏ మాసం మొదలవుతూ ఉంటుంది, శీతాకాలం అంటే చలికాలము మొదలవుతూ ఉంటుంది. మొత్తం పచ్చగా ఉంటుంది, గ్రీనరీగా ఉంటుంది, ఎటు చూసినా కూడా ఆకుపచ్చగా ఉంటుంది. బతుకమ్మని రకరకాల పూలతో ఈ విధంగా పేరుస్తారన్నమాట. ఈ విధంగా రకరకాల పూలతో పేరుస్తారు. ఈ అమరికా ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద బతుకమ్మ తయారవుతుంది అన్నమాట. ఈ అమరిక ఎలా అమరుస్తారంటే, ఒక రాగి పళ్ళెంలో వలయాకారంలో అంటే గుండ్రంగా పేరుస్తారు. వలయాకారంలో గుండ్రంగా పేరుస్తారు. ఈ బతుకమ్మని బంతి పూలు, ఎర్ర చామంతి, గునుగు, కట్ల పూలు, ఇంకా తంగేడు పూలు, మందారం పూలు, ముద్ద మందారం పూలు, ఎర్ర చామంతి, పచ్చ చామంతి, ఇట్లా రకరకాల పూలతో పేరుస్తారన్నమాట. అమర్చటాన్ని పేర్చటము అని అంటాము. ఇలా పేర్చిన తర్వాత బతుకమ్మకి పైన పసుపు ముద్దను పెడతారు. ఎట్లా అంటే, ఇది చూడండి ఒకసారి, రాగి పళ్ళెము, దీన్ని రాగి పళ్ళెము అంటాము. ఇంకొక పేరు దీనికి తాంబళము అంటాము. దీన్ని ఏమని పిలుస్తాము, తాంబళం అని అంటాము. బతుకమ్మని ఇట్లా రకరకాల పూలతో పేర్చి పైన పసుపు ముద్దను పెడతారు. ఈ పసుపు ముద్దను గౌరీమాతగా భావిస్తారు. ఈ పసుపు ముద్దను ఆడవాళ్ళు గౌరీమాతగా భావిస్తారు, భావించి పూజలు చేస్తారు. ఇట్లా తయారు చేసిన బతుకమ్మలను ప్రతి ఇంట్లో వాళ్ళు తయారు చేస్తారు. ఇది పేద ధనిక అన్న తేడా లేదు. ప్రతి ఊర్లో ఏ గ్రామం అన్నా వెళ్ళండి, బతుకమ్మ పండుగ వచ్చే సమయము, బతుకమ్మ పండుగ జరిగే రోజులలో ప్రతి ఒక్కరూ, ప్రతి ఏ వీధి కన్నా, ఏ పల్లెకు వెళ్ళండి, ఏ పట్టణానికి వెళ్ళండి, మొత్తం తెలంగాణ మొత్తం ఈ పండుగ ఆనందంతో చేసుకుంటూ ఉంటారు. రకరకాల పూలతో ఇలా పేర్చి సంతోషంగా చేసుకుంటూ ఉంటారు. ఇలా బతుకమ్మను పేర్చిన తర్వాత దేవుడి గదిలో పెట్టి పూజ చేసుకొని తర్వాత ప్రసాదం కూడా చేసుకొని మలిద ముద్దలు అని చేసుకుంటారు. జొన్న రొట్టెలు ముక్కలుగా చిన్న చిన్న పీసెస్గా చేసి బెల్లం పాకంలో కానీ చక్కెర పాకంలో కానీ కలిపి ముద్దలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ చేసుకున్న తర్వాత అందరూ, ఆడవాళ్ళందరూ ఇలాంటి బతుకమ్మలను గుడి ప్రాంగణంలో, గుడి ప్రదేశం, లేకపోతే గుడి చాలా దూరంగా ఉందనుకోండి, ఇండ్ల ముందు అందరూ, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఒక ప్రదేశంలో మధ్యలో ఇవి పెట్టి చుట్టూరు, ఈ బతుకమ్మల చుట్టూరు వలయాకారంలో అంటే మానవహారం లాగన్నమాట, మానవహారం లాగా చుట్టూరు సర్కిల్ షేప్లో రౌండ్గా నిలబడి చప్పట్లు కొడుతూ బతుకమ్మని జానపద గీతాలతో కీర్తిస్తారు, జానపద పాటలతో కీర్తిస్తారు అన్నమాట. ఎంతో అద్భుతంగా ఉంటాయి జానపద పాటలు, ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ బతుకమ్మను ఒక తల్లిలాగా భావించి
ఆడవాళ్ళు వాళ్ళకు ఉన్న సంతోషాన్ని పాట రూపంలో చెప్పుకుంటారు, వాళ్ళ బాధని కూడా పాట రూపంలో చెప్పుకుంటారు. ఒక తల్లిగా భావించి వాళ్ళ కష్టసుఖాలని చెప్పుకుంటారు. భర్తని పిల్లల్ని చల్లగా చూడమని ఆడవాళ్ళు ప్రార్థిస్తారు, కీర్తిస్తారు అన్నమాట. గౌరీమాతకి దండం పెట్టుకుంటారు, పూజ చేస్తారు, ఇంకా దీపాలు వెలిగిస్తారు, చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా చేసుకుంటారు. ఈ బతుకమ్మ వేడుకలు చూడటానికి రెండు కళ్ళు చాలవు, నయనానందకరంగా ఉంటుంది బతుకమ్మ వేడుకలు. ఎంతో సంతోషంగా ఉంటుంది బతుకమ్మని చెయ్యాలి, సాయంత్రము తీసుకెళ్ళాలి. మనం చేసే మనం తయారు చేసే బతుకమ్మ చాలా పెద్దగా ఉండాలి, అందరికంటే పెద్ద బతుకమ్మ ఉండాలి. మీరు కూడా చెప్తుంటారా మమ్మీతో, పెద్ద బతుకమ్మ చెయ్యి మమ్మీ, అందరికన్నా మనం చేసే బతుకమ్మ పెద్దగా ఉండాలి అని చెప్తారా మీరు కూడా? వెరీ గుడ్, హెల్ప్ చేయాలి మమ్మీ. ఇలా అమరిక ఒక్కొక్క పువ్వు పేర్చేటప్పుడు మీరు హెల్ప్ చేయాలి, అందిస్తూ ఉండాలి. రకరకాల పూలతో తయారు చేస్తారు. ఇట్లా తయారు చేసుకున్నవి ఒక ప్రాంగణంలో పెట్టి దాని చుట్టూరు చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాట పాడతారు. ఫస్ట్ ఆ వలయాకారంలో ఉంటారు అని చెప్పా కదా ఆడవాళ్ళందరూ. ఫస్ట్ ఒకరు మొదలు పెడతారు పాట, ఆమె గొంతు కలుపుతూ మిగిలిన వాళ్ళందరూ కీర్తిస్తారు ఆ పాటని, మిగిలిన వాళ్ళందరూ పాడతారన్నమాట. ఈ పండుగ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది, దీనికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. 12వ శతాబ్దంలో కూడా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఏ శతాబ్దం నుంచి ఉంది బతుకమ్మ పండుగ? 12వ శతాబ్దం నుంచి ఉన్నట్లుగా చరిత్ర చెబుతోంది, ఆధారాలు ఉన్నాయి. 12వ శతాబ్దంలో మన తెలంగాణను పరిపాలించిన రాణి ఉంది, వీర నారీమణి ఉంది, రుద్రమదేవి ఉంది కదా, రాణిగా పరిపాలించింది కదా. రుద్రమదేవి తన మనవళ్ళకి ఆరోగ్యం బాగోలేకపోతే బతుకమ్మకి పాటలు పాడి బతుకమ్మని ఆడిందంట. తన మనవళ్ళని ఆరోగ్యము బాగుండాలని, తన మనవళ్ళ ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళ వంశం నిలబడాలని ఎంతో ఆమె భక్తితో గౌరీమాతను పూజించింది. ఇట్లా అందరూ పాట పాడిన తర్వాత ఏం చేస్తారు, సాయంత్రం అనమాట ఇది చేసేది, అందరూ ఇలా బతుకమ్మలని చేసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి దాని చుట్టూ బతుకమ్మ ఆట ఆడిన తర్వాత అందరూ ఏం చేస్తారు, ఆడవాళ్ళు అయిపోయిన తర్వాత ఇలా తల మీద పెట్టుకొని చెరువు వద్దకి వెళ్తారు. ఇంకా తటాకము అవి కూడా ఉంటాయి, పల్లెలలో ఉంటాయి తటాకాలు. ఇక్కడ పెద్ద చెరువు ఉంటే అక్కడికి వెళ్తారు, అందరూ ఆడవాళ్ళు కలిసి వెళ్తారన్నమాట. వెళ్ళి ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. ఆ టైంలో బాగా వర్షాలు పడి ఉంటాయి కదా, ఆ నదులు చెరువులు తటాకాలు అన్నీ నిండుగా ఉంటాయి అన్నమాట. మనము ఈ బతుకమ్మను పేర్చడానికి తంగేడు పూలు వాడతాం కదా, ఆ తంగేడు పూలు చెరువులో ఉన్న సూక్ష్మ క్రిములను చంపేస్తాయి అన్నమాట. ఔషధ గుణాలు ఉన్న పూలను వాడతాము, గునుగు అనే పూలను వాడతాము. అవి జీర్ణశక్తిని బాగు చేస్తాయి అన్నమాట, జీర్ణశక్తిని పెంచుతాయి. ఇందులో మందారం పూలు వాడతాము, చుండును తగ్గిస్తాయి. అట్లా రకరకాల పూలు వాడతాము, కట్ల పూలని, పిట్టకాలి పూలని, బంతి పూలు, ముద్దబంతి. ఎంత బాగుంటాయో కదా పూలు, చెట్లకు ఉన్న పూలు చూస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది కదా, ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది కదా. అవునా, మీకు కూడా అంతేనా? వెరీ గుడ్, ఎంతో ఆనందంగా ఉంటుంది అవునా, ఇది చూస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది, ఇంకా కాసేపు ఆడదాం బతుకమ్మ అంటూ అనిపిస్తూ ఉంటుంది అవునా. ఏమేమి పాటలు ఉంటాయి? శ్రీలక్ష్మీదేవి ఉయ్యాలో, సృష్టి బతుకమ్మయ్యే ఉయ్యాలో, ఇలా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ దీని చుట్టూ తిరుగుతూ ఈ పండుగ చేసుకుంటారు. ఇలా నిమజ్జనం చేసిన తర్వాత ఈ పళ్ళెంలో ఆ చెరువులో ఉన్న నీళ్లు తీసుకొని వాయినమమ్మ పుచ్చుకుంటినమ్మ, వాయినమమ్మ ఇచ్చుకుంటినమ్మ అన్నట్టు వాయినంలాగా ఇచ్చి పుచ్చుకుంటారన్నమాట ఒకరికొకరు. ప్రసాదాలు చేసుకుంటారు కదా, మలిద ముద్దలు, అవి ఎంతో పౌష్టిక ఆహారంతో కూడినవన్నమాట. అందులో సజ్జ రొట్టెలు అవి బాగా ముక్కలుగా చేసి బెల్లం పాకంలో కలిపి ప్రసాదము వాళ్ళు తెచ్చుకున్నాయి, వీళ్ళకి ఒకరికొకరు పంచుకుంటారన్నమాట ప్రసాదాలు. ఈ పళ్ళెంలో నీళ్లు తీసుకొని వచ్చి
వాయినమమ్మ ఇస్తినమ్మ వాయినమమ్మ అనుకుంటూ ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఇలా ప్రసాదాలు పంచుకుంటారు. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఎంతో బలంతో కూడుకున్నామన్నమాట. 9 రోజులు చేస్తారు బతుకమ్మని, 9 రోజులు చేస్తారు. 9 రోజులు బతుకమ్మకి 9 పేర్లు ఉన్నాయి. బతుకమ్మని ఎన్ని రోజులు చేస్తారు? 9 రోజులు చేస్తారు. బతుకమ్మని ఎన్ని రోజులు చేస్తారు? 9 రోజులు చేస్తారు. ఈ బతుకమ్మ 12వ శతాబ్దం నుంచి ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. 9 రోజులు చేస్తారు అనుకున్నాం కదా. అట్లాగే అదే సమయంలో దేవీ నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి 9 రోజులు 9 రకాల అలంకారాలు చేస్తారు. అన్నపూర్ణ అలంకారం అని, ధనలక్ష్మి అని, ధాన్యలక్ష్మి అని, సంతానలక్ష్మి అని, అన్నపూర్ణ అని, సావిత్రి అని, దుర్గాదేవి అని, అట్లా అమ్మవారి గుళ్ళల్లో దేవీ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఎందుకని, మహిషాసురుణ్ణి అమ్మవారు చంపుతుంది. మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, బాధ పెడుతూ ఉంటాడు. అందుకు అమ్మవారు దుర్గాదేవి ఏం చేస్తుంది, మహిషాసురుడు అనే రాక్షసుని చంపుతుందన్నమాట. అతన్ని చంపగానే పండుగ వాతావరణం నెలకొంటుంది. అమ్మయ్య రాక్షసుడు చనిపోయాడు, మనకు ఇంకా బాధలు లేవు, కష్టాలు లేవు అని అందరు ఎంతో సంతోషంగా చేసుకుంటారు 9 రోజులు. ఒక పక్క దేవీ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి, ఒక పక్కన బతుకమ్మ వేడుకలు జరుగుతూ ఉంటాయి. మనం బతుకమ్మ పండుగ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దీంట్లోకి వచ్చేద్దాం. 9 రోజులు అలిగిన బతుకమ్మ అని, అటుకుల బతుకమ్మ అని, వేపకాయల బతుకమ్మ అని, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, ఇట్లా ఇంగిలి పూల బతుకమ్మ అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. 9 రోజులు 9 బతుకమ్మ పేర్లు ఉన్నాయన్నమాట. మీకు ఇష్టమేనా బతుకమ్మ పండుగ అంటే? పిల్లలు కూడా వెళ్తారు, మీరు కూడా వెళ్తారు కదా, అమ్మ వాళ్ళతో ఆడతారు, చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాట పాడతారు కదా. వచ్చా మీకు మరి బతుకమ్మ పాట? ఒకవేళ లీజర్ పీరియడ్లో బతుకమ్మ పాటలు పాడతాము. ఇట్లా రకరకాల పేర్లతో బతుకమ్మకి ఉన్నాయి. ఫస్ట్ రోజు, మొదటి రోజు బతుకమ్మ పేరేంటి? ఇంగిలి పూల బతుకమ్మ. అమావాస్య రోజు. ఇది ఏ మాసంలో వస్తుందంటే పండుగ ఆశ్వయుజ మాసంలో జరుగుతుంది. ఏ రోజు మొదలవుతుంది? భాద్రపద అమావాస్య రోజు ఈ పండుగ మొదలవుతుంది. ఆ రోజు నుంచి 9 రోజులు జరుపుకుంటారు. అమావాస్య తిథిన, అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మగా పేరన్నమాట ఆ రోజు. ఆ రోజు నైవేద్యంగా పువ్వులు, బియ్యము, నూకలు ప్రసాదంగా చేసి పెడతారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాఠం ఈ రోజు అన్నమాట చేసుకుంటారు. చప్పటి పప్పు, బెల్లము, అటుకులతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. విధియ రోజు చేస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో చేసిన నైవేద్యం పెడతారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు. ఆ రోజు బతుకమ్మను ఏమంటారు? నానబియ్యం బతుకమ్మ అంటారు. తదియ రోజు చేస్తారు. నానేసిన బియ్యము, పాలు, బెల్లము ప్రసాదంగా పెడతారు, నైవేద్యంగా పెడతారు. అమ్మవారికి పెట్టిన తర్వాత, పూజ అయిన తర్వాత అందరూ పంచుకుంటారు. 5వ రోజు అట్ల బతుకమ్మ అంటారు. చవితి రోజున చేస్తారు. అట్లు, దోశ నైవేద్యంగా పెడతారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ అంటారు. ఆ రోజు ప్రసాదం ఉండదు, నైవేద్యం ఉండదు. 5వ రోజు చేస్తారు. ఆ రోజు నైవేద్యం పెట్టారు. 7వ రోజు బతుకమ్మని వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. 6వ రోజు చేస్తారు. బియ్య పిండితో వేపకాయల తయారు చేసిన పదార్థము నైవేద్యంగా పెడతారు. 8వ రోజు వెన్న ముద్ద బతుకమ్మ. ఆ రోజు సప్తమి రోజు చేస్తారు. సప్తమి తిథి రోజు చేస్తారు. వెన్న, నువ్వులు, బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. తర్వాత 9వ రోజు సద్దుల బతుకమ్మ. చివరి రోజు చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. అందరూ బతుకమ్మలను తీసుకెళ్ళి ఆటపాటలతో అమ్మవారిని కీర్తిస్తూ ఎంతో ఘనంగా చేసుకుంటారు. 8వ రోజు చివరి రోజు చేస్తారు. ఆ రోజు నైవేద్యంగా పెరుగన్నము, పులిహార, కొబ్బరి అన్నము, మలిదా బెల్లంతో మలిద ముద్దలు తయారు చేసి పెడతారు. సద్దుల బతుకమ్మ రోజు వాయిద్యాలతో వెళ్తారన్నమాట. వాయిద్యాలతో అందరూ బతుకమ్మలను తల మీద పెట్టుకుని ముందు వాయిద్యాలతో
వెనుక అందరు ఆడవాళ్ళు ఆడపడుచులకు ఇష్టమైన పండుగ అన్నమాట. ఇలా అందరూ బతుకమ్మలని తల మీద పెట్టుకొని ఊరేగింపుగా వెళ్తారనమాట. పెద్ద చెరువు దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళి అక్కడ నదులలో నిమజ్జనం చేసి ప్రసాదాలు పంచుకుంటారు. అలా ఎంతో ఆనందంగా చేసుకుంటారు. బతుకమ్మను అందరూ ప్రతి ఇంటి ఆడబిడ్డగా భావిస్తారనమాట. బతుకమ్మని ప్రతి ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. వాళ్ళ ఇంట్లో పిల్లల ఆరోగ్యం బాగుండాలని, భర్త చల్లగా ఉండాలని కీర్తిస్తారు, ప్రార్థిస్తారు. ఇంకా యువతులనుకో, అమ్మాయిలనుకో, మంచి భర్త రావాలని బతుకమ్మ పాటలు పాడతారు. అలా చేసుకుంటారనమాట ఈ పండుగని. ఓకే, రేపు అసలు బతుకమ్మ పండుగ ఎలా పుట్టిందో చేసుకుందాము. రేపు బతుకమ్మ పండుగ ఎలా పుట్టిందో తెలుసుకుందాము. ఓకేనా? ఓకే.